నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఈ వసంత నవరాత్రుల్లో భాగంగానే మధ్యలో వచ్చేటటువంటి పంచమి తిథి ఏదైతే ఉందో, పంచమి రోజు మంచిదని పాటలు కూడా ఉన్నాయి. లక్ష్మీదేవికి కూడా చాలా చాలా ప్రీతికరమైనటువంటి తిథి అనేది మనం తెలుసు. శ్రీ పంచమిగా జరుపుకునేటటువంటి, లేకపోతే లక్ష్మీ పంచమిగా జరుపుకునేటటువంటి ఈ పంచమి నాడు అమ్మవారి అనుగ్రహం కోసం, లక్ష్మి కోసమే కదా యావత్ ప్రపంచం కూడా పరుగులు తీస్తూ ఉంటుంది. లక్ష్మి కావాలి కావాలి. మరి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ తిథి రోజు అమ్మవారిని ఎలా కొలుచుకోమంటారు? అండ్ నవరాత్రులు చేయట్లేదండి, ఒక్క పంచమి చేసుకోవచ్చా అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి మీ ఆన్సర్? ఈ పంచమికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే కోరికలు నెరవేరుతాయి. అండ్ రాబోయేటువంటి, ఇప్పుడు చూడండి, లక్ష్మి అలక్ష్మి అంటూ ఉంటారు. అలక్ష్మి దరి చేరదు ఈ వసంత పంచమి ఇప్పుడు చేసేటువంటి దాని పరంగా. ఎందుకంటే ఎప్పుడైనా కొన్ని గ్రహస్థితుల్లో ఏ గ్రహం ఎక్కడుంది దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఈ పంచమి సమయంలో శనికుజులు కలిసి ఉంటున్నారు, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, బుధుడు వక్రించి నిజభంగ రాజయోగాన్ని పొందాడు. బుధుడు వక్రించి నిజభంగ రాజయోగం పొందినప్పుడు ఏంటంటే, ఎవరైనా సరే అపర్ణాయే నమః అనే మంత్రము, అంటే బుధుడు అప్పులకు కారకుడు సర్వసాధారణంగా, అండ్ అదేవిధంగా కుజుడు కూడా కొంతవరకు అప్పులకు కారకుడు, అంటే అప్పులను తొలగించడానికి పాత్ర కుజుడు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బుధుడు ఎవరికైనా జన్మజాతకంలో పాడయ్యాడు అనుకోండి, విపరీతమైన అప్పులు అవుతూనే ఉంటాయి. అందుకే చూడండి, అప్పులు ఎవరికి ఎక్కువ అవుతాయి? వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎక్కువ అవుతాయి. బిజినెస్ చేసే మన ఉద్యోగస్తులు కూడా అవుతాయి, కానీ ఎక్కువ మొత్తంలో మీరు వ్యాపారస్తులనే మీరు చూస్తూ ఉంటారు. ఉద్యోగస్తుడికి ఏంటంటే, ఇంత మనీ నాకు వస్తుందని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, దాని తగ్గట్టుగా చూసుకుని ఉంటాడు. కాబట్టి ఏంటి, ఈ బుధుడు వ్యాపారానికి కారకుడు కాబట్టి, బుధుడు పాడైతే రాంగ్ రూట్లోకి వెళ్ళి, అంటే చేయకూడని వ్యాపారాలు ఏదైనా చేయడం కానీ, లేకపోతే ఇతను చేయగలడా లేదో అనేటువంటి క్యాలిక్యులేషన్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల, మెయిన్గా ఏంటంటే బుధుడు క్యాలిక్యులేషన్ కారకుడు, లెక్క కారకుడు. ఆ లెక్క సరిగ్గా పెట్టకపోవడం వల్ల అప్పు ఎక్కువైపోతుంది. సింపుల్, నేను ఎంత అప్పు తీసుకురావాలి, నేను తీర్చగలనా లేదా, నేను తీర్చాలంటే ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ మిస్ అవుతుంది బుధుడు పాడైనప్పుడు. ఈ సమయంలో ఎప్పుడైనా జన్మజాతక, అంటే గోచారరీత్యా బుధుడు కనుక నీచభంగ రాజయోగం పొందినప్పుడు, నీచభంగ రాజయోగం సర్వసాధారణంగా ఎలా పొందుతాడు బుధుడు, ఆయన నీచబడ్డప్పుడు ఏదైనా ఉచ్చగ్రహం అక్కడ ఉండడం వల్ల కానీ, లేకపోతే అంటే ఇప్పుడు ఎక్కడ మీనరాశిలో నీచ పొందుతూ అక్కడ ఉచ్చగ్రహం ఉంది, శుక్రుడు ఉన్నాడు, లేదా ఓన్ హౌస్ ప్లానెట్ అక్కడ ఏదైనా ఉన్నా సరే అది మంచి ఫలితం ఇస్తుంది. సో శుక్రుడికి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ఈ వసంత పంచమి రోజు చేస్తూ, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిత్యము మీ మనసులో ఓం అపర్ణాయే నమః ఒకటి, ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః, ఈ రెండింటినీ ఒకదాన్ని ఒకటి మాటి మాటి, అంటే ఓ అపర్ణాయే నమః, ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః, అపర్ణాయే నమః, నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః, ఇది కంటిన్యూస్గా అనుకుంటుంటే ఏమవుతుందంటే, మీకు అప్పు తీరడానికి ఏదైతే మార్గం ఉందో అది ఖచ్చితంగా కనబడుతుంది మీకు. ఒకటి ఈ ఒక్క రోజు కూడా చేసుకోవచ్చు కదా సార్? చేసుకోవచ్చు. అంటే వసంత నవరాత్రులు చేయట్లేదు, అంటే చెయ్యట్లేదు అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది చేయకపోవడం వేరు, కానీ చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, చేస్తేనే మంచిది. అది అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ నవరాత్రుల్లో బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా గోవులకు తినిపించడం కానీ, బెల్లంతో చేసిన అన్నముని ప్రసాదంగా పెట్టి అందరికీ పంచితే కూడా చాలా మంచిది ఈ వసంత పంచమి రోజు. దీనివల్ల ఏమవుతుందంటే, ఏదైతే ఆకస్మికంగా కష్టం వస్తుందో చూసారా, ఈ వసంత పంచమి చేయడం వల్ల ఏంటంటే ఆకస్మిక కష్టము, ఆకస్మిక నష్టము, ఆకస్మికంగా మీకు కలిగేటువంటిది ఏవైతే దారిద్రాలుగా ఏవైనా ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే శుక్రుడికి 12వ స్థానంలో ఉన్నాయి ఈ గ్రహాలని. సో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, శుక్రుడు అంటే అమ్మవారు. ఉచ్చస్థితిలో శుక్రుడు ఉన్నప్పుడు, నిజభంగ రాజయోగం బుధుడికి జరిగినప్పుడు మీరు చేసే మంత్రము, అమ్మవారికి సంబంధించిన సేవ ఎక్కువ మంచి ఫలితం ఇస్తుంది. ఇది ఎప్పుడో గానీ ఉండేటటువంటి పరిస్థితి ఉండదు ఉండదు. ప్రతిసారి మీకు వసంత నవరాత్రుల్లో శుక్రుడు అక్కడే ఉండాలని లేదు కదా, మేషంలోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి వృషభంలోకి ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే వక్రించి ఒకవేళ లేట్ అయిపోయి వెళ్ళచ్చు, కానీ ఉచ్చస్థితిలో ఉండాలని రూల్ లేదు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నందుకు వసంత నవరాత్రులకి మంచిది,
ఈ వసంత పంచమి రోజు చేసుకోవడానికి చాలా మంచిది. రైట్ రైట్. అయితే దానాలు ఏమైనా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా సార్? మంచిది. ఇక్కడ ఏంటంటే వసంత పంచమి రోజు అంటే దీనికి శాస్త్రంలో అప్పుడున్న గ్రహస్థితి శుక్రుడి నుంచి ఉండే గ్రహస్థితిని బట్టి దానాలు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా కందులు నువ్వులు ఎక్కువగా దానంగా ఇవ్వడము, అలాగే నూనె ఆయిల్ దానంగా ఇవ్వడము, వస్త్రములు ఎర్రటి వస్త్రాలు దానంగా ఇవ్వడము, గోవుకి తేనె పూసినటువంటి చపాతీలు లేనట్లయితే బెల్లము క్యారెట్స్ తినిపించడము, ఇటువంటి పదార్థాలు దానంగా ఇవ్వచ్చు. ఇంకొంతమంది అయితే బాగా ఎక్కువ దారిద్రంలో ఉన్నారనుకోండి, బెల్లము కలిపిన అన్నాన్ని కూడా దానంగా ఇస్తారు, దానంగా పంచుతూ ఉంటారు. యాచకులకు పంచవచ్చు, పంచితే మంచిది. కొంతమంది అందులో కొంచెం మిరియాల పౌడర్ కూడా వేస్తారు. అంటే మిరియాలకి బెల్లానికి దీనికి సంబంధం ఉంటుంది, కుజశని సంబంధించిన దోషాలు పోవడానికి. రైట్ సార్. అయితే నవరాత్రుల్లో చేసేటటువంటి లక్ష్మీ పూజ కాబట్టి ఇది సాయంత్రమే చేసుకోవచ్చా సార్, లేకపోతే పొద్దున్న కూడా చేసుకోవచ్చా? సాయంత్రం పూజ చేస్తే మంచిదండి. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి పూజ సాయంత్రమే మంచిది. ఉదయం పూట నిత్య పూజలో లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవడం అది చేస్తూ ఉండొచ్చు, కాకపోతే సాయంత్రం పూట చేస్తే ఇంకా మంచి ఫలితాలు అనేటువంటి వస్తాయి. అయితే ఇందులో ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, ఉపవాసం ఉండలేనండి నాకు శరీరం సహకరించదు అనుకునేవారు ఏదైనా పళ్ళు ఫలాలు లాంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, పూజ చేస్తున్నాము ఆ రోజు అంటే ప్రశాంతంగా ఉండాలి. అంతా గందరగోళంగా పిచ్చి పిచ్చిగా వాళ్ళ మీద అరిచి వీళ్ళ మీద అరిచేసి గందరగోళం చేస్తే ఆ పూజ ఫలించదు. చాలా మందికి పూజలు ఫలించకపోవడానికి కారణం ఇది. మనసు ఒక చోట, పూజ ఒకటి, ఏదో పూలు పడేయడం అలా కాకుండా చేయాలి. అయితే ఇది సూతకంలో ఉన్నామండి, అంటే జరిగి కూడా 6-7 మంత్స్ అయిపోయింది, మరి మేము చేసుకోవచ్చా, ఇప్పుడు ఏదో మంచి బాగుందని అన్నారు కాబట్టి మరి మేము చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్న డౌట్ వస్తుంది సార్. సూతకంలో ఉన్నప్పుడు అంటే దానికి 11 డేస్ అయిపోతే చేసుకోవచ్చు, తప్పేం లేదు. 11 రోజులు రిస్ట్రిక్షన్ చెప్పారు. మామూలుగా నిత్యం చేసే పూజలు చేసుకోవచ్చు. అంటే ఇవి నవరాత్రులు కదా, అట్టహాసంగా చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఏం లేదు, అందరికి పూజల దగ్గరికి వచ్చేసరికి డౌట్లు వస్తాయి. మీరే నేను ఇలాంటి సినిమాలకు వెళ్ళొచ్చా ఎవరు అడగరు, షాపింగ్లు చేయొచ్చా ఎవరు అడగరు, పార్లర్లకు వెళ్ళొచ్చా ఎవరు అడగరు, లేకపోతే పలానా ఫుడ్ వెళ్ళి ఫుడ్స్ తినొచ్చా ఎవరు అడగరు, ఇవన్నీ కూడా చేయకూడదు. యాక్చువల్లీ బంగారం కొనకూడదు అని అడగరు, డబ్బులు నాకు కాంట్రాక్ట్ వస్తుందండి తీసుకోవచ్చని ఎవరు అడగరు, నాకు 1 కోటి రూపాయలు లాటరీ వచ్చిందండి ఈ సూతకంలో తీసుకోవచ్చని ఎవరిని అడుగుతారా? ఎందుకు అడగరు? ఇది దీనికి ఏంటంటే మనం ఒక నెపం పెట్టుకుంటాం అంతే. సో సుతకంలో ఉంటే 11 డేస్ తర్వాత అయితే చక్కగా చేసుకోవచ్చు అమ్మవారి ఆరాధన చేయడానికి. ఎటువంటి ఇది లేదు, అభ్యంతరం లేదు. రైట్ సార్, పూజ ఇదంతా ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక్క నామం ఎలా ఏం చేసుకోవచ్చు, అపర్ణాయ నమః ఎలాగో చెప్పారు మీరు, కానీ ఈ లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా మాకు రావాలి అని అంటే ఒక్క నామం చెప్పండి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, నేను ఎప్పుడు అందరికి చెప్పేది ఏంటంటే అసలు లక్ష్మీదేవి అంటే గుర్తింపు. ఈ గుర్తింపు మీకు కావాలి అంటే అమ్మవారిని ప్రతి దాంట్లో చూడాలి ఫస్ట్. ఇంకోటి ఏంటి, చాలా మంది ఆధ్యాత్మికత, నేను ఆధ్యాత్మికతలో ఉన్నానండి, నేను స్పిరిచువల్ గా ఉంటాను అంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజ చేయడం కాదు, అన్నిట్లో ఉన్న ఈశ్వరుణ్ణి చూస్తూ ఆ ఈశ్వరు అన్నిట్లో ఉన్న ఈశ్వరుల్లో శక్తిగా ఉన్నది అమ్మవారిని గుర్తిస్తే దట్ ఈస్ ఆధ్యాత్మికత. అది కంప్లీట్ గా మీ మైండ్ లో ఉంటే మీరు ఎవ్రీ సెకండ్ పూజ చేస్తున్నట్టే. చూసారు ఈ కెమెరాని, చూసారు అబ్బా ఈ ఆకారంలో ఉన్నది ఈశ్వరుడు, లోపల ఎనర్జీగా పనిచేస్తుంది అమ్మవారు, అయిపోయింది. ఈ ఫోన్ బయకి శ్రీమాత్రే నమః మించిన నామం మరొకటి లేదు. రైట్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.